రాజధాని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన తయారు చేసినటువంటి రిపోర్ట్ను జేఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. మీడియా ముఖంగా ఆ కమిటీ ఏదైతే రిపోర్ట్లోని అంశాలన్నిటి కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ జేఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన స్పందించడానికి మనతో పాటు బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడేటప్పుడు సరే మీరు చూసే ఉంటారు, జేఎన్ రావు కమిటీలోని అంశాలన్నీ కూడా మీడియా ద్వారా వచ్చినాయి. గత రాయలసీమ లోని ప్రధానమైనటువంటి సమస్యలకైన చాలా గత 15 ఏళ్లకు పైగా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా కూడా మీరు చాలా పోరాటాలు చేశారు. సో అయితే జేఎన్ రావు కమిటీ వాళ్ళ నివేదికలో ప్రధానంగా అయితే కర్నూలుకు హైకోర్టు అదేవిధంగా శీతాకాల సమావేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏం చెప్తారు సార్? అంటే గత 15 సంవత్సరాలుగా పోరాటానికి ఒక 60% ప్రతిఫలం వచ్చిందని జిఎన్ రావు గారి కమిటీ వల్ల మాకు అర్థమైంది. నిజంగా ఇది ఒక రాయలసీమ ప్రాంత వాసులకు ఒక పండగ లాంటిది. గత 15 సంవత్సరాలుగా నిరంతరము ఆఫీసులు పెట్టి అన్ని దగ్గరల అన్ని ప్రాంతాల్లో ఈ ఫైట్ తీసుకుపోవటానికి ముందుకు పోయాం, కానీ ప్రతిఫలం మాకు రాలేదు. మద్రాసు నుంచి మమ్మల్ని తరిమేసినంత పని అయింది. మేము నమ్మి వచ్చాము ఇక్కడ క్యాపిటల్ వస్తుందని. క్యాపిటల్ వచ్చి రానట్లే మళ్ళీ వెళ్ళిపోయింది హైదరాబాద్కు. హైదరాబాద్ డెవలప్ అయితే హైదరాబాద్ తరిమి వేయటం జరిగింది. రేపు అమరావతి కూడా డెవలప్ అయిపోతే మాకు అదే పరిస్థితి. హైదరాబాద్లో పరిస్థితి అమరావతిలో రావస్తుంది. మూడు ప్రాంతాలు డెవలప్ అయినప్పుడే మూడు ప్రాంతాలు కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతం కన్నా డెవలప్ అయ్యి మిగతా ప్రాంతాలు డెవలప్ కాకపోతే తరిమి వేయటం జరుగుతుంది. అది ట్రూ రాసి పెట్టుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ పూర్తిగా డెవలప్ అయినందుకే మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ కమిటీ, జయన్ రావు గారి కమిటీ వెల్కమ్ చేస్తున్నాం. మాకు నిజంగా కొద్ది వరకు న్యాయం జరిగింది. ఇంకా కొద్దిగా జరగాలంటే మినీ సెక్రటరేట్ కూడా మాకు ఇచ్చేస్తే 100కి 100 రూపాయలు దగ్గర దగ్గర న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. రియాలిటీగా కావాలంటే మాకు మినీ సెక్రటరేట్ ఇక్కడ వచ్చే తీరాలి. గ్రామీణ సచివాలయాలు ఎలా ఏర్పాటు చేశారో గ్రామంలో సమస్యలు పరిష్కరించే విధంగా, అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసుల ప్రాబ్లమ్స్ కూడా సెటిల్ కావాలంటే మాకు మినీ సెక్రటరేట్ ఉండాలి. ఇక్కడి నుంచి మేము వైజాగ్ పరిగెత్తిపోలేము.